ఆషాఢం పోయి శ్రావణం వచ్చింది. వలసలతో ఉక్కిరి బిక్కిరైన బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ వలసలసగా తగలనుందా, లేక ఇప్పటికైనా ఉపశమనం లభించినట్లేనా? అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగినట్లేనా? తమ పార్టీ నుంచి వలసలను నివారించడానికి గులాబీ అధిష్టానం రంగంలోకి దిగిందా? ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంతకు గులాబీ దళంలో ఏం జరుగుతోంది తెలియాలంటే వాచ్ దిస్ ప్రైమ్ టైమ్ స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. సీన్ రివర్స్ అయింది. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఏ విధానాలు అవలంబించిందో ఇప్పుడు హస్తం పార్టీ అదే వైఖరితో ముందుకు వెళుతోంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అధికార పార్టీ తమ వైపుకు తిప్పుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను గెలుచుకోగా అందులో 10 మంది కాంగ్రెస్లో చేరారు. ఇక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 1 స్థానాన్ని కోల్పోయింది. దీంతో ప్రస్తుతం 28 మందితో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇక ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు సైతం అధికార పార్టీ గూటికి చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు అటు అసెంబ్లీ, ఇటు మండలిలో గులాబీ పార్టీ శాసనసభాపక్షం కాంగ్రెస్ ఎల్పీలో విలీనం ఖాయమంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇంతలో ఆషాఢమాసం రావడంతో వలసలకు బ్రేక్ పడింది. ఇక ఆషాఢం ముగిసి శ్రావణం ఎంటర్ అయింది. దీంతో మళ్లీ అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అధికార పార్టీలోకి వలసలను నివారించడానికి గులాబీ అధిష్టానం అలర్ట్ అయింది. దీంతో పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గులాబీ పార్టీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. గులాబీ పార్టీ నుంచి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని అధికార పక్షం భావిస్తే 28 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. దీంతో గులాబీ పార్టీ తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తే అధికార పార్టీలోకి వెళ్లాలనుకున్న ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అవుతారని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఎమ్మెల్యేలతో నిత్యం కేసీఆర్ టచ్లో ఉంటున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ ఎమ్మెల్యేలు చేజారకుండా గులాబీ బాస్ జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లకు ఒక్కో అంశంపై మాట్లాడే బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశాన్ని పక్కన పెట్టి అధికార పార్టీపై విమర్శలు డోసు పెంచారు. దీంతో ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారరనే ధీమాతో గులాబీ అధిష్టానం ఉంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా శ్రావణమాసం స్టార్ట్ కావడంతో పార్టీ నుంచి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారతారా, లేక అధిష్టానం బుజ్జగింపులతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి మరి.